గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సూచనలు పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ నిమజ్జనం చేసే ప్రధాన ప్రాంతమైన గుడిచెరువు వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని ఫ్లడ్ లైట్లు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని అయితే గణేష్ మండపాల నిర్వాహకులంతా మంచి కండిషన్లో ఉన్న వాహనాలను మాత్రమే శోభాయాత్రకు వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా శోభాయాత్ర రాత్రి 11 గంటలలోపు ముగించుకోవాల్సిందని అన్నారు. శోభాయాత్ర సమయంలో విద్యుత్ తీగలు విగ్రహాలకు తగలకుండా చూసుకోవాలని ఇనుప విద్యుత్ స్తంభాలు ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ గారు, సీఎల్ వెంకటేష్ గారు, బన్సీలాల్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, విద్యుత్ శాఖ మరియు ఫైర్ శాఖ అధికారులు, ఎస్ఐలు శేఖర్ రామచంద్రం, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి సంఘటనలు జరగకుండా మీరు ఇంటికి వెళ్తే మన పండుగ అందరం చేసుకున్నట్టు లేదు. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళేటప్పటికీ ఆ జోషి ఆ ఘోషలు అని మనం మర్చిపోతాం. కానీ మీ ఇంట్లో మీ గురించి ఎదురు చూసే తల్లి కానీ, తండ్రి కానీ, అన్న కానీ, చెల్లెలు కానీ అంతా మీకు ఉంటారు కాబట్టి, భార్య పిల్లలు కానీ, ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కూడా ఒక కుటుంబం ఎఫెక్ట్ పడుతుంది. ఆ కుటుంబానికి ఎటువంటి కారణం లేకుండా చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల లేకపోతే ఇంకేదన్నా దానివల్ల సంఘటన జరిగితే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం ఈ బయటకు వస్తున్న దాంట్లో ఉన్నాము కాబట్టి అందరూ కూడా కనీసం మినిమం ప్రికాషన్స్ అనేవి తీసుకొని పోలీస్ వారు చెప్పిన సూచనల్ని పాటిస్తూ ప్లేస్లో వెన్లోడ టౌన్లో ఉన్న అన్ని ఐడల్స్ విమర్శనం చేయాలి. సో వేరే ఏ భాగంలో కూడా మీరు విమర్శనం చేయవద్దు. గుడి చెరువుకి మీరు గుడి చెరువు డెప్త్ ఎక్కువ ఉంది. సో పిల్లలు ఎవరు కూడా రావద్దు, అట్లానే ఎవరు కూడా తాగి రావద్దు. ఓకే, సో అక్కడ ట్రైన్స్ ఉంటుంది, ఆల్రెడీ డీటెయిల్డ్గా మనం ప్లాన్ చేసుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్ కలిసి, మున్సిపాలిటీ నుంచి, సెస్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనం అందరూ కలిసి చాలా డీటెయిల్డ్గా మనం ప్లాన్ చేసుకోండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదన్నీ మీకోసమే ఏర్పాటు చేశాం. సో మనకు కూడా మీకు యాక్సిడెంట్ కావద్దు, మీకు ఏం ఇబ్బంది కావద్దు అని, పబ్లిక్ ఏం ఇబ్బంది కావద్దు అని మనం కూడా ఈ ప్రిపరేషన్ చేసుకున్నాం. ఈ మీటింగ్ కూడా దానికోసం చేసుకుంటాం. సో దాని గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలాసారి చాలా ప్లేసెస్లో ఏమైందంటే ఏదో చిన్న ఐడియాలు పెట్టడానికి వేరే ఎక్కడన్నా పెడతామని వెళ్తారు, వెళ్ళి స్లిప్ అయ్యి కింద పడతారు. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. అట్లా చిన్న పిల్లలు తీసుకొని పెడతారు, ఆ క్రౌడ్లో ఎక్కడన్నా పోతారు, లేదంటే వాటర్లో కింద పడతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు పాస్ట్లో వచ్చింది, వేరే ప్లేసెస్లో కూడా వస్తుంది. దాంతో అందరూ జాగ్రత్తగా ఉండాలి. అట్లనే మన అన్ని ఫెసిలిటీస్ మనము నైట్